నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే శరత్బాబు నవల బడదీది, దాని ఆధారంగా వచ్చిన బాటసారి సినిమా గురించి. శరత్ నవలలో ఎక్కువగా స్త్రీని శక్తి స్వరూపిణిగాను, దయార్థ హృదయినిగాను, సేవాతత్పరురాలిగాను అన్ని కోణాల నుంచి చిత్రీకరిస్తాడు. ఈ నవలలో కూడా మాధవి గురించి అన్నీ అలాగే ఉంటుంది. మాధవి భర్త చనిపోయిన తర్వాత భర్త ఇంటిలో అందరినీ దయగా ప్రేమగా ఎలా చూసుకుందో చూపిస్తాడు. ముందుగా నవల కథ సంక్షిప్తంగా చెప్తాను. సురేంద్రనాథ్ పడమట దేశంలో వకీలు, తల్లి లేదు. సవతి తల్లి అతనికి కావలసిన సదుపాయాలన్నీ చూస్తూ ఉంటుంది. ఎంఏ పాస్ అయ్యాడు. బాగా పుస్తక జ్ఞానం ఉన్నవాడు. పుస్తక పఠనం అతనికి ముఖ్యం. ఆకలి వేస్తుంది, అన్నం తినాలి అనే లోకజ్ఞానం కూడా లేని అమాయకుడు. స్నేహితుల ప్రోద్బలంతో ఇంగ్లాండ్ వెళ్ళి చదవాలనుకొని తండ్రిని అడుగుతాడు. తినటము, బట్ట కట్టుకోవటము కూడా తెలియని వాడిని విదేశాలకు పంపితే ఎవరు కనిపెట్టుకొని ఉంటారని సవితి తల్లి ఒప్పుకోదు. తల్లి ఒప్పుకోలేదని ఇంట్లో చెప్పకుండా ఉత్తరం రాసిపెట్టి ఇల్లు విడిచి వెళ్తాడు. కలకత్తా చేరి అక్కడ తనని కనిపెట్టుకునేవారు ఎవరూ లేరని, తన భోజనం కోసము ఆశ్రయం కోసము తనే ప్రయత్నించాలని తెలుసుకుంటాడు. రాత్రిళ్ళు పడుకునేందుకు ఎక్కడా స్థలం లేదు. తిరిగి తిరిగి శరీరము అలసిపోయింది, డబ్బు అయిపోయింది. ఇంటికి ఉత్తరం రాయాలంటే సిగ్గేసింది. ఒకరోజు తనలాంటి వాడి వల్లనే వజ్రబాబు గారు ఉద్యోగం ఇప్పించగలరని తెలుసుకొని 3 రోజులు వాళ్ళింటి దాకా వెళ్ళి మొహమాటంతో లోపలికి వెళ్ళలేక ఎలాగో 3వ రోజు వారింటిలోకి వెళ్ళి వజ్రబాబు ఇంట్లో ఆశ్రయము, వారి చిన్నమ్మాయికి ట్యూషన్ చెప్పే ఉద్యోగము సంపాదిస్తాడు. వజ్రరాజలహరి ఓ జమీందారు. ఆయన పెద్ద కూతురు మాధవి వివాహమైన 3 సంవత్సరాలకే భర్తను పోగొట్టుకొని తండ్రి ఇంటికి చేరుతుంది. ఆమెనే ఇంటి వ్యవహారం అంతా చూసుకుంటుంటుంది. అందరూ ఆమెను బడదీది అని పిలుస్తూ గౌరవిస్తుంటారు. తండ్రి చెప్పటంతో మాస్టర్ గారికి కావలసినవన్నీ అమరుస్తుంది మాధవి. తొందరలోనే ప్రమీలలాగా అతనిని చిన్నపిల్లవాడిలా కనిపెట్టుకొని ఉండాలని తెలుసుకుంటుంది. ఎందుకంటే సురేంద్ర ఆ ఇంటిలో అందరిలాగే తను బడదీది మీద ఆధారపడిపోతాడు. ఏది కావలసిన ప్రమీల ద్వారా బడదీదిని అడిగితే సమకూరుతాయని అనుకుంటాడు. ఆడపడుచుకు ఒంట్లో బాగాలేదని తెలిసి ఆమెను చూసేందుకు కాశీ వెళ్తుంది మాధవి. ఆ రోజులలో తనకు ఏర్పడ్డ ఇబ్బందిని గమనించి మాధవిని రమ్మని, ఉత్తరం రాయమని ప్రమీలకు చెప్తాడు సురేంద్ర. మాధవి వచ్చినందుకు కృతజ్ఞత తెలిపేందుకు మాధవి గదికి వెళ్తాడు. అలా వెళ్ళకూడదు అని తెలుసుకుంటాడు. ప్రమీల చదువుని గమనించిన మాధవి మాస్టర్ గారు ప్రమీలకు చదివేమీ చెప్పటం లేదని తెలుసుకొని చదువు చెప్పనప్పుడు ఇక్కడెందుకు ఉండాలి అని దబాయిస్తుంది సురేంద్రను. సురేంద్ర ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. దారిలో గుర్రబండి తగిలి కింద పడిపోతాడు. గుండెకు దెబ్బ తగులుతుంది. దీని తర్వాత కథను సినిమాలో తెలుసుకుందాం. ఓకేగా, పదండి మరి బాటసారి సినిమాకు. సురేంద్ర బాగా పుస్తక జ్ఞానం ఉన్నవాడు. పుస్తక పఠనం అతనికి ముఖ్యం. ఆకలి వేస్తుంది, అన్నం తినాలి అనే లోకజ్ఞానం కూడా లేని అమాయకుడు ఇంగ్లాండ్ వెళ్ళి చదవాలనుకుంటాడు. తల్లి ఒప్పుకోలేదని ఇంట్లో చెప్పకుండా ఉత్తరం రాసిపెట్టి ఇల్లు విడిచి వెళ్తాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నదే కదా. సరే, సురేంద్రుడి మాతామహుడు పాబానా జిల్లాలో జమీందారు. ఆయనకు సురేంద్ర ఇంటి నుంచి వెళ్ళిపోయిన సంగతి తెలిసి గుమాస్తాకు వెతికించమని చెప్తాడు. గుమాస్తా కుతంత్రంతో చిన్న గుమాస్తాలకు సెలవిచ్చి పంపించి వాళ్ళు వెతకటానికి వెళ్ళారని జమీందారు గారితో చెప్తాడు. సురేంద్ర ఏమో మద్రాసు చేరుతాడు. అక్కడ మాధవి తండ్రి అతనికి వాళ్ళ చిన్నమ్మాయి ప్రమీలకు చదువు చెప్పే ఉద్యోగం ఇచ్చి ఇంట్లోనే బస ఏర్పాటు చేస్తాడు.
అతని కనిపెట్టి ఉండమని మాధవికి చెప్తాడు. ప్రమీల ప్రైవేటుకు వస్తుంది. ప్రమీలకు డు నాట్ మూవ్, కదలవద్దు అని చదవమని చెప్పి తన దారిన తను తన పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు. మాధవి పని మనిషితో భోజనం పంపిస్తుంది. మాస్టర్ అదో రకంగా ఉంటాడని, వేళకు భోజనం చేయడని, ఏదైనా అడిగినా జవాబు చెప్పడని పని మనిషి మాధవికి చెప్తుంది. కంటి చూపు సరిగ్గా లేదేమో, చెవుడేమో అనుకుంటుంది మాధవి. పుస్తకాలు చదువుతూ ఎప్పుడూ లెక్కలు చేసుకుంటాడని తెలుసుకుంటుంది. భోజనం ఇక ముందు తన భోజన గదిలోనే పెట్టమని పని మనిషి పూర్ణకు చెప్తుంది. సురేంద్ర భోజనం సరిగ్గా చేయలేదని గమనిస్తుంది. అతను చదివే పుస్తకం ఏమిటో తెలుసుకోవాలనుకుంటుంది. ప్రభుత్వం అతనిని విదేశాలకు పంపించేంత పెద్ద చదువు చదివాడని తెలుసుకుంటుంది. అతనికి పెద్ద గదిలోనే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పెద్దమ్మాయి గారు తనకు అన్ని ఏర్పాట్లు చేస్తారని భావించి తనకు కావలసినవన్నీ ప్రమీలతో మాధవికి చెప్పిస్తాడు. అతని అమాయకత్వానికి జాలి పడుతుంది మాధవి. అత్తయ్యకు బాగాలేదని ఉత్తరం రావటంతో బెంగళూరు వెళ్తుంది మాధవి. మాధవి లేని లోటు తెలుస్తుంది సురేంద్రకు. ప్రమీల రమ్మని ఉత్తరం రాస్తుంది. మాధవి వచ్చిందని తెలిసి సంతోషపడతాడు సురేంద్ర. పనివాళ్ళు తన గురించి సురేంద్ర గురించి గుసగుసలాడుకోవటం విని మాధవి బాధపడుతుంది. ప్రమీలకు చదువు చెప్పటం లేదని తెలుసుకుంటుంది. సురేంద్రను దబాయిస్తుంది చదువు ఎందుకు చెప్పటం లేదు అని. చదువు చెప్పనప్పుడు ఇక్కడెందుకున్నారు అని అడుగుతుంది. సురేంద్ర మాధవి తనకిచ్చిన కళ్ళజోడును కంపాస్ కూడా అక్కడే పెట్టి ఇంటి నుంచి రాత్రి వెళ్ళిపోతాడు. సురేంద్రకు యాక్సిడెంట్ అవుతుంది. సురేంద్ర వెళ్ళిపోయాడని దిగులు పడుతున్న మాధవితో, నువ్వు సురేంద్రను ప్రేమిస్తున్నావు, అతనిని వివాహం చేసుకో అని చెప్తుంది మాధవి స్నేహితురాలు మనోరమ. మాధవి వినిపించుకోక మనోరమతో నిష్ఠూరంగా మాట్లాడుతుంది. సురేంద్ర కూడా మాధవిని తలుచుకుంటూ విచారిస్తూ ఉంటాడు. ఆమెను చూడాలని ఉందని అనుమతి ఇవ్వమని మాధవికి ఉత్తరం రాస్తాడు. సురేంద్ర తాతగారు జమీందార్, మరణిస్తారు. గుమాస్తానే జమీందారీ పనులు చూసుకోమని అప్పచెప్తారు. ఇక్కడ మాధవి అన్నయ్య పెళ్లి జరుగుతుంది. తల్లిదండ్రుల బలవంతంతో సురేంద్ర కూడా పెళ్లి చేసుకుంటాడు. అప్పటికే సురేంద్ర వివాహం తర్వాత తండ్రి మారుటి తల్లి ఊరికి వెళ్ళిపోతారు. సురేంద్ర జమీందార్ గురించి ఏమీ పట్టించుకోడు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. గుమాస్తా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సురేంద్రకు వినోదాలను అలవాటు చేస్తాడు. పేదల ఇళ్ళు తగలబెట్టిస్తాడు. అందరూ వచ్చి జమీందార్కు మొరబెట్టుకుంటారు. భార్య సలహాతో జమీందారీ బాధ్యతలను స్వయంగా చూసుకునేందుకు కచేరీకి వస్తాడు సురేంద్ర. గుమాస్తా అది జనం మీదకే తిప్పి సురేంద్రను నమ్మిస్తాడు. కాలిపోయిన గుడిసెల స్థానంలో కొత్త ఇళ్ళు కట్టించి దానికి మాధవీపురం అని పేరు పెడతాడు. భార్య శాంతి సురేంద్రను ఆ వినోదాల నుంచి తీసుకొచ్చి గుమాస్తాను కోపం చేస్తుంది. మద్రాసులో జరిగిన యాక్సిడెంట్ వలన సురేంద్రకు అనారోగ్యం చేస్తుంది. జమీలని పేదలకు పంచాలనుకుంటాడు. అన్న భార్య గయ్యాళితనం భరించలేక మాధవి అత్తవారి ఊరికి వెళ్ళిపోతుంది. అక్కడ పనిచేసే గుమాస్తా వల్ల మాధవి ఆస్తులకు అన్యాయం జరుగుతుంది. మరి దీని తర్వాత ఏం జరుగుతుంది? మాధవికి న్యాయం జరుగుతుందా? సురేంద్రనాథ్ మాధవి కలుసుకుంటారా లేదా? చివరకు ఏమవుతుంది అని తెలుసుకోవాలని ఉత్కంఠంగా ఉంది కదా. అయితే నవల చదివి సినిమా చూసి తెలుసుకోండి. ఇది సినిమా కథ. రెండూ విన్నాక మీకు తెలిసిందిగా నవలకు సినిమాకు ఎక్కువ మార్పులు లేవని. నవలలో మాధవీపురం కట్టించటం లేదు. అలాగే మాధవి ఆడపడుచు కొడుకు ప్రసక్తి లేదు. ఆ పిల్లవాడిని తీసుకొని తన ఊరు వస్తుంది మాధవి సినిమాలో. ఇలాంటి చిన్న చిన్నవి తప్ప ఎక్కువ మార్పులు లేవు. ప్రధాన పాత్రల పేర్లు కూడా మార్చలేదు, అవే ఉంచారు. నాగేశ్వరరావు సురేంద్రనాథ్ పాత్రలో పంచకట్టు, కళ్ళజోడు, చేతిలో పుస్తకంతో అమాయకంగా అచ్చు శరత్ వర్ణించినట్టుగా ఒదిగిపోయాడు.
భానుమతి మాధవిల పెద్దక్క పాత్రలో జీవించింది. జానకి సురేంద్ర భార్య శాంతిల, దేవిక మనోరమగా చక్కగా ఉన్నారు. సూర్యకాంతంది సురేంద్ర తవతి తల్లి పాత్రైనా గయ్యాళిగా కాక సురేంద్రను అభిమానించే పాత్రలో వెరైటీగా నటించేసింది. ఈ సినిమా 1961లో భరణి పిక్చర్స్ నిర్మాణ సంస్థలో పిఎస్ రామకృష్ణారావు భానుమతి నిర్మించారు. దర్శకత్వం పిఎస్ రామకృష్ణారావు. మాటలు పాటలు సముద్రాల సీనియర్. ఇంకా తారాగణమేమో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, షావుకారు జానకి, దేవిక, ముదిగొండ లింగమూర్తి, రామన్న పంతులు, సూర్యకాంతం, జేవి రమణమూర్తి. సంగీతం మాస్టర్ వేణు. నేపథ్య గానం ఘంటసాల, భానుమతి, చిక్కి, కృష్ణవేణి, కేరాణి. ఓ బాటసారి నను మరువకోయి, ఇంకా కనులను దోచి చేతి కందని ఎండమావులున్నాయి, లోకమెరుగని బాల కామాంధులై మనీర ఉన్మాధులై, పాటలు చాలా హిట్ అయ్యాయని నేను వేరే చెప్పక్కర్లేదుగా. బాటసారి సినిమా యూట్యూబ్లో ఉంది. ఇక నవల చాలా చిన్నది, 45 పేజీలే ఉంది. ఇది శరత్ సాహిత్యం 6వ సంపుటంలో ఉంది. ఇప్పటి వరకు నేను పరిచయం చేసిన నిష్కృతి, దత్త, బడదీది నవలలు 6వ సంపుటిలోనే ఉన్నాయి. ఈ పుస్తకాలు విశాలాంధ్ర వారు పబ్లిష్ చేశారు. అన్ని పుస్తకాల షాపులలోనూ దొరుకుతాయి. మరి వచ్చేవారం ఇంకో శరత్ నవల, దాని ఆధారంగా తీసిన సినిమా గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవా మరి.